అమ్మా అమ్మా, ఐటీవీకి ఇంకోసారి ఫోన్ చేయి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి గౌరీ, చూస్తున్నావు కదా, ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉన్నాను, లైన్ దొరకట్లేదు. నువ్వు ఎప్పుడూ ఇంతే. ఇలా ఇవ్వు, ఇదిగో నేనే డయల్ చేస్తాను. ఏమ్మా లైన్ దొరికిందా? షూ, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది డాడీ, అరవకండి. టిల్ట్ అప్, టిల్ట్ అప్. రవి, ఫస్ట్ షాట్ అక్కడి నుంచి ప్యాన్ చేయి. ఓకే ఓకే, ఫిక్స్. ఓకే, ఆల్ ప్రూ గెట్ రెడీ. కెమెరా 3 కొంచెం లైట్గా లెఫ్ట్ ప్యాన్ చేయి. ఓకే ఓకే, ఫైన్. అపర్ణ, హౌ మెనీ యాడ్స్ మోర్? జస్ట్ వన్ మోర్. Welcome back to the most spectacular, unique ITV reality show, The Golden Crown. Mee buddhini parikshinche ee show yokka first season lo chivari round. So let's go to the very thrilling moments. Mana hot seat lo unna young engineer Mr. Shyam Krishna ki naaku madhya poratam modalavvotondi. Hello Mr. Shyam. Hello. ఇంకా రెండే రెండు ప్రశ్నలు మిగిలాయి ఈ విజయ కిరీటం పొందడానికి. ఐ యు రెడీ? Yes ma'am, I'm ready. ఈ షో చరిత్రలోనే మొదటిసారి 50 లక్షల రూపాయలు విలువ చేసే ఈ స్వర్ణ కిరీటం చేరువలోకి శ్యామ్ కృష్ణ. శ్యామ్, మన పోటీ మొదలు పెట్టడానికి ముందు ప్రేక్షకుల నుంచి ఒక కాల్. హలో, వెల్కమ్ టు ది ఐటీవీ గోల్డెన్ క్రౌన్. ఎవరు మాట్లాడేది? హాయ్ లేక అక్క, నేను గౌరీని. హాయ్ గౌరీ, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్ అక్క. గౌరీ, ఆ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తావా? ఓకే. క్వశ్చన్ రెడీ కదా, అడుగు. 987 × 798 + 679 − 879 / 97 అప్పుడు వచ్చే సంఖ్యకు స్క్వేర్ రూట్ ఎంత? విలువ చేసే ఈ స్వర్ణ కిరీటానికి మీకు మధ్య నేను రెండు ప్రశ్నలు మాత్రమే మిగిలాయి, బట్ నన్ను ఓడించాలి. Now let's start the final game. అడగండి. ఒక వ్యక్తి ఒక చోటన 10 మీటర్ల లోతన గొయ్యి తవ్వాడు. ఆ వ్యక్తి పాకెట్లో నుంచి పొరపాటున ఒక కాయిన్ 1 సెకండ్లోగా ఆ గొయ్యి అడుగును పడిపోయింది. ఆ నాణ్యం తీసేలోగా ఏదో శబ్దం వినిపించి అతను తిరిగి చూశాడు. అక్కడ ఒక ఎలుగుంది. ఆ ఎలుగు రంగు ఏమై ఉంటుంది? 10 మీటర్ల లోతు, 1 సెకండ్. ఇదేగా మీ ప్రశ్న? ఎస్. చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 m/s². అంతకంటే ఎక్కువ లోతు 1 సెకండ్లో తవ్వడం ధ్రువ ప్రదేశంలోనే సాధ్యం. ధ్రువ ప్రదేశాల్లో ఎలుగుబంటిది తెలుపు రంగే అయ్యుంటుంది కదా మిస్టర్ శ్యామ్ కృష్ణ. సో ది ఆన్సర్ ఇస్ వైట్ బేర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మాజీ ఆర్థిక మంత్రి పేరుతో ఉన్న ఒక దేశం. మాజీ మంత్రి పేరుతో ఉన్న ఒక దేశం. ఏషియా? నో. యూరోప్? నో. You're the winner. Congratulations. Thank you. Hey. He's the first winner of Golden Crown. Give him a big hand. ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో నేను మీకు ఒక విషయం చెప్పాలి. పర్సనల్గా నాకు కొంచెం ఇబ్బంది అయిన విషయం. గోల్డెన్ క్రౌన్ నుంచి నేను చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాను, 2 మంత్స్ బ్రేక్. బట్ మీరు ఎంతో ఇష్టపడే ఈ ప్రోగ్రామ్ అదే స్థాయిలో అదే సమయానికి మీ యొక్క ఫేవరెట్ ఛానల్లో కొనసాగుతుంది. నాకు బదులు ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్, మిస్టర్ సూర్యకిరణ్.
Mr. Surikir, join with us for the show. Thanks. Thanks a lot. A lot for your tremendous support. See you soon. Till then, this is Chandralekha signing off. Seashells, that was the right answer. సమాధానం తెలిసి కూడా మీరు చెప్పారు గనుక ఆ శ్యామకృష్ణ ముందు ఓడిపోయాను. లేఖ, వీ వర్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ వెబినార్, అందుకే నేను కావాలని ఓడిపోమని చెప్పాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఓడిపోక తప్పని పరిస్థితి అని నీకు తెలుసు. ఇక ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎలా కంటిన్యూ చేయాలన్న టెన్షన్లో ఉన్నాను నేను. జస్ట్ ఫర్ 2 మంత్స్. మోరోవర్ సూర్యకిరణ్ ఇస్ ది బెస్ట్ చాయిస్. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నీలో ఉన్న చామ్, ప్రజెంటేషన్, స్కిల్స్, యునో, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వర్కౌట్ అవదు. నో సంజయ్, నెవర్. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ నిన్నటిదాకా ఇది ఇక్కడ లేదే. ఇది కొత్త ఫర్నిచర్. సమ్ ఇంటీరియర్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. రియలీ? దీని మెడికల్ ఫార్మాలిటీస్కి సంబంధించినవన్నీ నీకు తెలుసు కదా. ఒక ఫిక్స్డ్ డేట్ ఏదీ చెప్పలేదు, కానీ సడన్గా ఫోన్ చేశారు, అందుకే ఇప్పుడు వెళ్లాల్సి వస్తుంది. ఐ నో, ఆఫ్టర్ ఆల్ అన్నీ నీ మంచికే కదా. ముందు ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు అన్నీ సరిగ్గా జరుగుతాయి. ఐ హావ్ స్ట్రాంగ్ హోప్స్. ఫ్లాట్ వచ్చింది. So fast. లేక లిఫ్ట్ దాకా రమ్మంటావా? Shall I help you? No thanks. రోజు నడిచే దారిగా I'm quite familiar. Good night, Sanjay. Good night. సాయంత్రం నుంచి మొదలు పెట్టారు. ఏమా భయపడ్డావా? లేదు లేదు, చిన్న పిల్లలు కదా, వాళ్ళని ఆడుకోనివ్వు. ఈరోజు టీవీలో నీ ప్రోగ్రామ్ చూశాను, ఆ కుర్రాడు నిన్ను ఓడించినందుకు నాకు బాధేసింది. ఏదో ఒక రోజు ఓడిపోవాలి కదా రంగన్న. అదే నిజమే, జీవితంలో ఒక్కసారన్నా ఓడిపోయిన వాళ్ళు ఎవరున్నారు? అన్నట్టు మధ్యాహ్నం అక్కొచ్చింది. అక్క నాకు కాల్ చేసింది. అక్క చెప్తేనే తెలిసింది. రేపు నీ ఆపరేషన్ అంట కదా, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదా నువ్వు. అయ్యో రంగన్న, ఈరోజు ఉదయమే హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నేను అప్పుడే చిత్రకి ఫోన్ చేసి చెప్పాను ఇక్కడికి రమ్మని. ఈ మాట అంతా సరిగ్గానే జరుగుతుంది. నేను ప్రార్థిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. హాయ్ లేక. హాయ్ జయ. నాతో పాటు మా బ్రదరు వచ్చాడు. హాయ్ అనిల్. 7th ఫ్లోర్ కదా? యాయా. పెద్ద పెద్ద నంబర్స్ ని వెంటనే మల్టిప్లై చేయటం, స్క్వేర్ రూట్ కనుక్కోవటం క్వైట్ అన్ఇమాజినబుల్. రియల్లీ? చిన్నప్పటి నుంచి నంబర్స్ అంటే నాకు వల్లమాలిన క్రేజ్ ఉండేది. దానికి ఒక ఆపర్చునిటీ దొరికింది అంతే. ఫ్లోర్ వచ్చింది. గుడ్ నైట్ లేక. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బావగారేరి, ఆయన రాలేదా? సరిపోయిందిలే. మీ బావగారి గురించి నీకు తెలీదా ఏంటి? హీ సో బిజీ 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 బిజీ. పోయిన నెలలోనే కదా హాంకాంగ్, చైనా, సింగపూర్, దుబాయ్, 4 బిజినెస్ ట్రిప్స్. ఏషియా, మిడిల్ ఈస్ట్ అంతా తిరిగొచ్చి నాకు ఒక గిఫ్ట్ కూడా తీసుకురాలేదు ఆయన గారు. నీకేం తీసుకురాకుండా వస్తారనుకున్నావా? పర్ఫ్యూమ్స్, స్వీట్స్, నువ్వు చెప్పిన స్పెషల్ వైన్, ప్రత్యేకంగా నువ్వేదో బ్రాండెడ్ సన్ గ్లాస్ చెప్పేవంట కదా. జివాంజీ? Yes, that's it. అది కూడా తెచ్చారు. రియలీ? అయినా ఇక మీదట నీకు నల్ల కళ్ళజోళ్లతో అవసరం ఉండదులే.
నా చిన్నారి చెల్లెలికి చూపు వచ్చేస్తుంది కదా. అన్నీ సరిగా జరిగినాయి అక్క, అప్పుడే నాకు నమ్మకం వస్తుంది. లేదమ్మా, ఐఎమ్ ష్యూర్. అందరి దేవుళ్ళను అదే వేడుకుంటున్నాను, నీకు చూపు రావాలని. నీకు తప్పకుండా కళ్ళొస్తాయి. లేక ఏంటక్క నీ గొంతు అదోలా ఉంది? ఒకప్పుడు ఇలాంటి దీపావళి రోజునే. ఓ అక్క, మూడ్ పాడు చేకు. ఇంక ఇప్పుడు సెంటిమెంట్స్, పాత దీపావళి, యాక్సిడెంట్. ఐమ్ ట్రైంగ్ టు ఫర్గెట్ ఇట్ అక్క. నేనెలా మర్చిపోతాను? మర్చిపోవాలి. అదంతా పాత కథ కదక్క. ఆ రోజు మనం క్రాకర్స్ కాల్చి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. నువ్వు ఒక చిచ్చుబుడ్డి కాల్చి నా చేతికిచ్చావు. నేను దాన్ని దూరంగా పడేయడం లేట్ అయింది. ఆ రవ్వలు నా కంట్లో పడ్డాయి. వాట్ హ్యాపెన్? ఐ లాస్ట్ మై ఐస్. నువ్వెంత సింపుల్గా చెప్తున్నావు. ఓ అక్క, పాస్ట్ ఇస్ పాస్ట్, దాన్ని మర్చిపో. మర్చిపోయా? నువ్వు నేను లోకాన్ని ఒకేలా చూసాం. ఉన్నట్టుండి నిన్ను చీకట్లోకి నెట్టి నేను ఆ లోకంలో ఉండిపోయాను. అది 20 లాంగ్ ఇయర్స్. ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. చెప్పారు నీకు నేను ఇక్కడ ఉన్నానని? నేను పక్క వాళ్ళలోనే ఉంటాను, నర్స్ అంటే చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావని. మాధురి, మంచి పేరు పెట్టారు నీకు. బట్ నాకీ పేరు ఇష్టం లేదు, పాత పేరు. ఈ పేరు పెట్టడంలో ఒక సీక్రెట్ ఉంది. ఏంటది? నాన్నగారు మాధురి దీక్షిత్ భయంకర ఫ్యాన్. ఆమె సినిమా సీడీలు నాన్న దగ్గరుంటాయి. అమ్మతో ఫైట్ చేసి నాన్న నాకు పేరు పెట్టారు. Very nice to talk to you, Madhuri. నేను తర్వాత వస్తానక్క. బాయ్. బాయ్. లేఖ, రోడ్డుకి దండం పెట్టుకో. హాయ్ డాక్టర్. హాయ్. హలో లేఖ, హౌ ఆర్ యూ? గుడ్ డాక్టర్. నౌ వి ఆర్ గోయింగ్ టు రిమూవ్ యువర్ ఐ షెల్. ఓకే. ఈజీ. Sometimes it may be a little painful. Okay. Sorry. Now slowly open. Come on. Try. Come on, you can. Yes. Slowly open. Yes. Tell me. చూడగలుగుతున్నావా? ఏదో
మసక మసక్గా ఉంది. Look at my hand. Here. Look here. My fingers. Okay. Tell me, how many fingers? Tell me, can you see my fingers? చూస్తున్నాను, అంత క్లియర్ గా లేదు. 4? Yes, that's good. Very good. Lekha. Yes, doctor. Can you touch my hand? Try. Yes. Nice. Okay. Lekha, నన్ను చూడగలుగుతున్నావా? మొదట్లో విజన్ కొంచెం బ్లర్డ్ గా ఉంటుంది, బట్ నౌ షీ కెన్ సీ ద న్యూ వరల్డ్. థాంక్స్. థాంక్స్ అలా డాక్టర్. వెల్కమ్. కొందరు పేషెంట్స్ కి ఇమ్మీడియట్ రికవరీ ఉంటుంది, బట్ కొందరికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కళ్ళకి మన బ్రెయిన్ కి మధ్యన కోఆర్డినేషన్ కావాలి, అదే నీ క్లియర్ విజన్ కి లీడ్ చేస్తుంది. ఓకే. వెల్తూర్లోకి వచ్చినప్పుడు స్ట్రెయిన్ అనిపిస్తుంది, సన్ గ్లాసెస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కళ్ళలోంచి నీళ్ళొచ్చినా, కళ్ళు కాస్త నొప్పి అనిపించినా కాసేపు కళ్ళు మూసుకుంటే తగ్గిపోతుంది. ఓకే. నువ్వు నన్ను ఇప్పుడు సరిగ్గా చూడగలుగుతున్నావా? చూస్తున్నానక్క, కనపడుతున్నావు, కానీ అంత క్లియర్గా లేదు. దేవుడా, ఐఎమ్ సో హ్యాపీ నౌ. నా 20 ఏళ్ల కల ఫలించింది. మొదట్లో చాలా చిన్నగా స్మాల్ గ్లోబ్ లా ఉండేదట, ఇప్పుడు అది పెరిగి పెద్దగా అయ్యిందంట. డాక్టర్స్ వాంట్ టు రిమూవ్ ఇట్. మాధురి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నీకు చెప్పానుగా రాత్రి ఎలా తిరగకూడదని, రూమ్కి వెళ్ళు. బాయ్ లేకాక, సీ యూ లేటర్. Oh.
సీమ, ఇదయ్యాక ఐసీయూలో రెండు బెడ్లు అరేంజ్ చేయాలి. పాప ముసలిది ఎంత నరకం అనిపించింది. నిజమేనే పాపం, ఇలా మంచాన వారం రోజులు బాధపడింది. అనుభవించాల్సింది అనుభవించాలి కదా, త్వరగా పని కానివ్వండి. బామ్మగారేరి, ఫార్మాలిటీస్ అన్నీ ఇప్పుడే పూర్తయ్యి బాడీని తీసుకువెళ్లారు. డాక్టర్, నేను మిగిలిన వాళ్ళలాగా, అందరిలాగా ఎప్పుడు సరిగ్గా చూడగలుగుతాను? స్లోలీ బట్ వెరీ సూన్. ఒక్కో కార్నియా పేషెంట్ దృష్టి లోకాన్ని చూసేప్పుడు 100% నియర్ సైట్స్ గానే ఉంటుంది. నీ బాడీ టిష్యూ కొత్త కార్నియాని అడాప్ట్ చేసుకునేటప్పుడు యు కెన్ ఆల్మోస్ట్ సీ. బట్ ఎప్పుడు నాకు పర్ఫెక్ట్ విజన్ వస్తుంది? పర్ఫెక్ట్ విజన్? సంపూర్ణ దృష్టి అది ఎవరికి ఉండదు. నౌ యు నీడ్ టు అండర్గో ఫర్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ట్రైనింగ్ ప్రోగ్రామ్? అదెందుకు? చూడలేని లోకం కంటే అపాయకరమైంది చూడగలిగే లోకం. డాక్టర్ అజయ్ కుమార్ విల్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ. హీఈస్ అవర్ స్పెషలిస్ట్ ట్రైనర్. అద్దంలోకి చూసి 20 ఏళ్ళకి నిన్ను నువ్వు గుర్తుపడుతున్నావా? నేను భయపడిపోయాను, తర్వాత నువ్వని అర్థమైంది. నువ్వు ఇన్ని సామాన్లు అనవసరంగా మోసుకుని వచ్చావు. రేపొద్దునే వెళ్ళిపోవచ్చని డాక్టర్ చెప్పారు. నేను విన్నాను, వచ్చేటప్పుడు నర్స్ చెప్పింది. అక్క, మనం వెళ్లే లోపల మాధురిని ఒకసారి చూసెళ్దాం. హాయ్ మాధురి, హౌ ఆర్ యు? ఐ యామ్ డూయింగ్ వెల్ అక్క. మాధురి, నేను రేపు మార్నింగే వెళ్ళిపోతున్నా, అది చెప్దామని వచ్చా. అయ్యో, ఐ యామ్ మిస్సింగ్ గుడ్ కంపెనీ. అక్క, వెయిట్ ఎ సెకండ్. చాలా స్మార్ట్ గా ఉంది కదా, బ్రెయిన్ ట్యూమర్ అంట పాపం. మాధురికి అది తెలీదు, అదే కష్టం. ఆగాకు, ఈ బాల్ అది కాదు. సారీ. This is my mom. Hi, Akka. Hi. Hi, నేను లేక సిస్టర్ని, చిత్ర. నాకు తెలుసు, మాధురి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది లేక గురించి. She is a big fan of you. అక్క, రా. Mommy, take a snap. నువ్వు 20 ఏళ్ల తర్వాత అన్నీ మొదటిసారి చూస్తున్నావు కదా. అవునక్క, నాకేం అర్థం కావట్లేదు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఏ, ఏంటి మూడీగా ఉన్నావు? అక్క, నువ్వేమన్నావు? ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అంటున్నాను. ఏం లేదు, ఫ్లాట్కి వెళ్ళినప్పుడు నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటది? ఏంటా, ముందే చెప్పేస్తే అందులో థ్రిల్లే ఉంటుంది. యు జస్ట్ కమ్ అండ్ సీ. అక్క, కీ ఇలా ఇవ్వు.
లేఖ, నన్ను గుర్తుపట్టావా? 7B లో జాన్ కదా. బ్రిలియంట్. హాయ్ లేఖ. హాయ్ దివ్య. యు లుక్ సో క్యూట్. థాంక్స్. హలో లేఖ, కెన్ యు రికగ్నైజ్ మీ? వినీత్. వినీత్ ని నేను ఇప్పుడే గమనించాను. హలో లేఖ, హౌ ఆర్ యు? రామకృష్ణ అంకుల్. ఆహా, మంచి మందు. ఎక్కువేం కాదు, ఒక పెగ్గు అంతే. లేఖ, నన్ను గుర్తుపట్టకపోతే ఇంకెవరిని గుర్తుపడతావు? రంగన్న. ఒకప్పుడు రింగుల జుట్టు ఉండేది, రింగ్ రోడ్లా తయారైంది. మమ్మల్ని గుర్తుపట్టావా? నేను నాన్సీ, 13D లో ఉంటాను. మనం చాలాసార్లు లిఫ్ట్లో కలుసుకుని మాట్లాడుకున్నాం. లేఖ, ఏమైంది? ఒంట్లో నీరసంగా ఉందా? అక్క, అందరినీ ఒకేసారి చూసేసరికి నాకు ఎందుకో ఏదో అనిపిస్తుంది. పైగా తలనొప్పిగా ఉంది. మనం రేపు ఉదయాన్నే మన ఊరు వెళ్ళిపోదాం. ఇక్కడి కంటే నీకు అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. ఫోటోలు ఇవి. ఇంకా వాళ్ళ చాలా ఫోటోలు బావ ల్యాప్టాప్లో ఉన్నాయి. తర్వాత చూద్దూ గాని. బావగారు ఇక్కడా? కిందికి రావడానికి కూడా తీరిక లేదు ఆయనకి. పైకి వెళ్ళి చూడు. యా, వి హావ్ రిసీవ్డ్ ద లెటర్. ఓకే ఓకే, ఆ కన్సైన్మెంట్ ఆల్రెడీ పంపించేశాం. యా, ఐ విల్ డెఫినెట్లీ మీట్ యు టుమారో. ఓకే, బై. హలో, we will send it. Lekha dear. Ainti baba, what are you doing my sweet girl? You are so beautiful. Okay, okay. No problem, sir. No problem. Main chusukuntan kada. Ah.
Oh, my dear sweet girl, you're absolutely all right and looking so smart. Aithe nuve anamata ma baba garu. Yes dear. So I am seeing my brother-in-law for the first time. Yes, Nanda Gopal Naidu ane ee Nanda, your most beloved brother-in-law. Ela unnam leka chudaniki okay, a young dynamic businessman. Young? I'm in my mid 40s. Ente akka ఈయన గారి మీద నాకు కోపంగా ఉంది. నన్ను ఒక్కసారి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి చూడలేదు కదో. నాట్ ఈవెన్ వన్స్. ఏం చేయమంటావు? ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఐ వాస్ వెరీ బిజీ హియర్. ఆహా, ఇంకో వారం రోజుల పాటు నో బిజీ నో బిజినెస్. లేఖకి మళ్ళీ కళ్ళొచ్చినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలిగా. వై నాట్? రేపే హౌస్ బోట్ లో ఒక ఔటింగ్, దెన్ వి గో ఫర్ డిన్నర్. ఓకే ఓకే ఓకే. తెలుసుగా, ఏంటి తెలీదా? చిన్నప్పుడు మనతో పాటు ఆడుకుంటుండేది, చావంచాయిగా ఒత్తుగా జుట్టుండేది సఫియా. కానీ ఇప్పుడు సఫియా, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ఇట్ వాజ్ ఇన్ లాస్ట్ జూన్, ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు జరిగింది ఆ సూసైడ్ అటెంప్ట్. హాస్పిటల్కి వెళ్లే దారిలోనే చనిపోయింది. ఓ మై గాడ్. ఆ అమ్మాయి గురించి అడిగావి? ఏం లేదు. రండి. హలో, ఐమ్ డాక్టర్ అజయ్. రండి రండి. హాస్పిటల్ నుంచి డాక్టర్ మహేష్ ఫోన్ చేశారు. డాక్టర్ అజయ్ వస్తున్నారని చెప్పారు. కూర్చోండి. యా, థ్యాంక్ యూ. ఇక్కడికి రావడానికి నేను రూట్ మ్యాప్ మెయిల్ చేశాను, వచ్చా. అందుకే అడ్రస్ కనుక్కోవడం కష్టమేం కాలేదు. డాక్టర్ గారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ నెల్లూరు అండి. ఓ, నెల్లూరా. హాయ్ లేఖ, ఐఎమ్ డాక్టర్ అజయ్. యువర్ షో వాజ్ ఆసమ్. నేను మీ ఫాలోవర్ని. థ్యాంక్స్. కూర్చోండి. ఎలా ఉంది ఇప్పుడు? How do you feel now? It's okay, but chinna problems. I mean, I don't know how to explain it. It's okay, it will take time. Anni set avutai anduke ga nenu vachindi. Raju, anni display chey. Okay, thank you Raju. Tea. Thanks andre. Ee enti vanni play school pillal toys laga? ఇవన్నీ లేక ట్రైనింగ్ కోసమే. లేఖ, ఇది ఏ కలరు చెప్పగలవా? ట్రై చేయి. ఇట్ ఈస్ రెడ్. గ్రేట్, షీఈస్ రియలీ గుడ్. అది సరే, దగ్గరలో వాటర్ ఫాల్స్ కానీ సెలయర్లు కానీ ఏమైనా ఉన్నాయా? వాటర్ ఫాల్స్ లేవు, వాగులు వంకలు ఉన్నాయి. ఓకే, సో షల్ వి గో ఫర్ ఎ వాక్? లేఖ, చూపు అన్నది ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్ ఫీల్ కూడా. ఈ బ్యూటిఫుల్ గ్రీనరీని, ఈ బటర్ఫ్లైస్ని చూడటమే కాదు, భయంకరమైన దృశ్యాల్ని చూడాలి. ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. కేర్ఫుల్. థ్యాంక్ యూ. డాక్టర్, ఈ ట్రైనింగ్ నాకు అవసరమని ఎందుకు చెప్పారు? బిహేవియర్, జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, వీటన్నిటికీ ట్రైనింగ్ అవసరం. అవన్నీ మనం సిటీకి వెళ్ళాక చూద్దాం. ఓకే. లేఖని ఒంటరిగా సిటీకి పంపడం అంటే అది రిస్క్ కదా. మీ ఎమోషనల్ అటాచ్మెంట్ నాకు అర్థమైంది. మోరోవర్, లేఖ సాధారణమైన ఆడపిల్ల కాదు. షీస్ గాట్ టాలెంట్ అండ్ గుడ్ ప్రొఫెషన్ టు. తన కెరియర్ స్పాయిల్ చేయాలని మేము అనుకోవడం లేదు, కానీ లేఖ ఇంకా ఎన్నో విషయాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కళ్ళు లేనప్పుడు ఉన్న సిచ్యువేషన్ కాదు కదా. షీ నీడ్స్ ట్రైనింగ్ అట్లీస్ట్ ఫర్ 3 మంత్స్. యునో, అందులో ఒక పార్టీ ఇదంతా. కంగారు ఎందుకక్క? నేను ఒంటరిగానే వెళ్తాను. కాదు, నువ్వు బస్సులో ఒంటరిగా వెళ్తానంటావేంటి? డాక్టర్, మేము కార్లో తీసుకొచ్చి వదులుతాం.
ఏంటి బావా, ఏ రోజైనా నేను ఇవన్నీ ఒంటరిగా ఫేస్ చేయాల్సిందిగా. మోర్ ఓవర్ ఐ ఫీల్ ఇట్స్ థ్రిల్లింగ్. దట్స్ ది స్పిరిట్. ఏం లేదే పాపం, ఆవిడ ఏం చేయలేదు. లేదు, నిజమే చెప్తున్నాను, ఆవిడే నన్ను గోడతో రక్కింది. ఏదో ప్రాబ్లం ఉన్న కేసీది. ఈ అమ్మాయితో పాటు ఎవరు లేరా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో తేడా ఉన్నట్టుంది. ఇచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చినట్టుంది. ఏయ్, ఇది అదేం కాదు మందు కేసు, అదే మొత్తం మందులు. డ్రైవర్ బండాపు. ఏంటి, ఏంటి ప్రాబ్లం? నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నేను నా గోళ్లతో గాట్లు పెట్టానట, నాకు ఇంకా వేరే పనేం లేదా? సారీ సార్, క్షమించండి, షీఈస్ మై పేషెంట్ లేఖ. లేఖ, లే. ఈ పిల్లకేమన్నా పిచ్చా అట్టా మాట్లాడుతుంది? సార్ దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయండి. పిల్లని తీసుకెళ్ళి పిచ్చాస్ పట్ల చేర్పించండి, మీకే మంచిది. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, కొంచెం దారిస్తారు. ఓకే ఓకే, బ్యాగ్ తీసుకొస్తా. ఎక్కడి నుంచి వచ్చిందో పిచ్చిది. అజయ్, నేను చూశాను, కురూపిగా ఉన్న ఒక లేడీ, నా చేతిలో బ్లడ్ ఉందిగా. ఏం కనపట్లేదు లేఖ. అప్పుడప్పుడు స్ట్రేంజ్ గా ఉన్న కొన్ని కొన్ని. నేను ఇంటి దగ్గర నుండి నేను ఫాలో అవుతున్నాను, నీకే తెలియకుండా. సో యు ఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ మీ? హే, ఎప్పుడు కాదు, వెనెవర్ యు నీడ్ మీ అప్పుడు నేను అక్కడ ఉంటాను. ఆహా, స్మార్ట్ అయ్యావు కదా, ఇంకా నా సహాయం నీకు అవసరం లేదన్నమాట. ఆహా, అలా ఎవరు చెప్పారు? ఇక మీదటే రంగన్న సాయం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఎందుకు, స్టిక్ కూడా లేకుండా నడుస్తున్నావు కదా. లేకమ్మా, నాకు ఒక అద్భుతమైన పార్టీ ఇవ్వాలి నువ్వు. ష్యూర్ రంగన్న, ఈ సండే మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే ఓకే, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. నేను మా ఊరెళ్ళాను, ఇప్పుడే వచ్చాను. ఒక హ్యాపీ న్యూస్ నీకు, గోల్డెన్ క్రౌన్ ని నిన్ను పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి సంతోషమేనా? వావ్, ఇట్స్ అమేజింగ్, థాంక్స్. షో ఫార్మాట్ కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాం. లైవ్ కు ముందు ఒక ఫుల్ రిహార్సల్ చేయాల్సి ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఒకసారి స్టూడియోకి రాగలవా? వై నాట్, ష్యూర్. హలో లేఖ గారు, ఐటీవీ ఫ్యామిలీలోకి తిరిగి స్వాగతం. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడిక ప్రేక్షకులందరూ చూడొచ్చు, మిస్ లేఖా చంద్ర సైనింగ్ ఆఫ్. నేను ఊహించిన దానికంటే ఎంత అందంగా ఉన్నావు పరా. థ్యాంక్స్, కమ్ ఆన్. లేఖా, నీకు తెలుసా, నీకు బదులుగా సూర్యకిరణ్ చేసిన 5 ఎపిసోడ్లు ఫెయిల్ అయ్యాయి. నేను చెప్పాను కదా, దిస్ ఈజ్ యువర్ బేబీ. ఆడియన్స్ లైక్స్ కూడా సర్చ్ చేయి.
లేక కమాన్ రిహార్సల్స్కి వచ్చిన కంటెస్టెంట్స్ మీట్ అవు. ఓకే ఓకే ఓకే. I'm here. Hi Leka, can you come here for a second? Please, వెళ్ళు. ఓకే గైస్, అందరూ కూర్చోండి. అక్కడ కూర్చోండి. రాజు లిటిల్ రైట్ ఫిక్స్. ఓకే లేక, థ్యాంక్స్. ఓ నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్నెవరు పిలిచారు? కంబైన్ షాట్ మాత్రం ఫాలో. అడిగింది వినబడలేదా? నువ్వెవరు? నేనెవరో తెలీదా? సంజయ్, ఈ లేడీ ఎవరు? లేడీయా? హాట్ సీట్ వెనకాల నోబడీ ఇస్ దేర్. నేను ఆ రోజు వచ్చినప్పుడు చెప్పావు కదా, రాజా చెప్పబట్టే నువ్వు వచ్చావని. అక్కడ ఎవరు? లేడీయా? ఎక్కడ? వాట్ ఆర్ యు టాకింగ్? Please, I can't do this. Try to understand, okay? Lekha! Hey! Please! Lekha! Inko sa try just chuddam. Lekha! Please! Hey, come on! Sorry, Sanjay. He put up nene chelenu. Lekha! Lekha! Hey. Please! Please come back! Hi, Lekha. What a surprise. Chappa pettukondi vachchav? I can't go through this anymore. Come on. Don't panic. Emaindi? కూర్చో. ఇప్పుడు చెప్పు, వాట్ యు లైక్ టు హ్యావ్? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? ఐ నీడ్ సమ్ వాటర్. వాటర్? యా. హ్యావ్ ఇట్. మీకెవరికి కనిపించినవన్నీ నాకు మాత్రమే కనిపిస్తున్నాయి, బట్ నేను చూస్తున్నవన్నీ ఇంకెవరికి కనిపించట్లేదు. చూడకూడనివా నేను చూస్తున్నవి? లేఖ, ఐ టోల్ యూ, 20 సంవత్సరాల పెద్ద గ్యాప్ తర్వాత నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు. అది మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ నీ కళలో బాగా రిజిస్టర్ అవ్వాలి లేఖ. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? పైగా అనుకోని చాలా దృశ్యాలు కొన్ని రేర్ కేసెస్లో కనబడొచ్చు. నో, ఇది విజన్ ఇల్యూషన్ కాదు. నేను వాళ్ళని చూస్తున్నాను. నేను ఇప్పటి వరకు చూడని వ్యక్తుల్ని, రూపాల్ని. కమ్ ఆన్ లేఖ, ఇదంతా నాన్సెన్స్. ఓకే, నీ ఛానల్ విశేషాలేంటో చెప్పు. నేను ఇంకా షో చేయగలనని అనుకోవట్లేదు. బట్ వై? నాకు ఈ కళ్ళిచ్చిన ఆ వ్యక్తి ఎవరు? యు మీన్ ద డోనర్? నేను నిన్ను 2-3 రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. కమ్ ఆన్ లేఖ, నీ ఈ ఆలోచనలే అన్ని ఇల్యూషన్స్కి కారణం. ఐ థింక్ యూ నీడ్ ఎ కంప్లీట్ చేంజ్. ఒక ఔటింగో మరొకటో, కెన్ వి గో ఫర్ అ లాంగ్ డ్రైవ్? ఆహా, డ్రైవింగ్ కూడా నేర్చేసుకున్నావా? అంత ఎక్స్పర్ట్ నేను కాలేదులే, అజయ్ నేర్పిస్తే నేర్చుకుంటున్నాను. ఇంకా లైసెన్స్ తీసుకోవాలి. చూడు, లైసెన్స్ లేకుండా బండి నడిపితే కేసు అవుతుంది. నా మీద కేసు పెట్టేంత తీరిక పోలీసులకు ఎక్కడుందిలే రంగన్న. అది కరెక్టే, ఎంతమంది లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారు నాతో సహా. Thank you.
ఎవరిది? లేఖనా? రా. ఇది మీ ఫ్లాట్ అక్క. ఏంటి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? కూర్చో. ఈ ఫ్లోర్కి ఎప్పుడు నువ్వు రాలేదనుకుంటాను. ఈ అబ్బాయి మా అబ్బాయి. పోయిన సంవత్సరం వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్. స్విమ్మింగ్ పూల్లో పడ్డ బాల్ తీయటానికి వాడు అందులో దూకాడు. ఆ తర్వాత నేను చూసింది నా బిడ్డ చల్లా లేకుండా ఉన్న శరీరాన్ని. ట్రై టు యాక్సెప్ట్ ఇట్. ఈ కళ్ళు వేరెవరువో కావు, అవి నీ కళ్ళే. అజయ్, యు సపోజ్ టు హెల్ప్ మీ. నాకు తెలియాలి, ఇట్స్ మై రైట్. నేను చూస్తున్న ఈ దృశ్యాలన్నీ నా కళ్ళని దానం చేసిన వ్యక్తివి. ఐ మీన్ డోనర్. తనెవరో నాకు తెలియాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. నేనది చెప్పలేను. నేనది డిస్క్లోజ్ చేయడానికి మెడికల్ ఎథిక్స్ ఒప్పుకో. అది చెప్తే నా మెడికల్ లైసెన్స్ కూడా రద్దు అవ్వచ్చు. ట్రై టు అండర్స్టాండ్. నా లైఫ్ కంటే కూడా నీకు నీ మెడికల్ ఎథిక్స్ ఎక్కువ? అంటే నాకు సాయం చేయలేవా? ఓకే అజయ్, నేను వెళ్తున్నా. లేక లేక లిజన్, నేను చెప్పేది విను. లేక పెట్టుకుండా వచ్చా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నువ్వు ఇది వరకు లేఖవు కాదుగా, అందమైన కుర్రాళ్ళతో స్నేహం చేస్తున్నావుగా. ఏమైనా రాసలీలలు జరుగుతున్నాయేమో తెలుసుకోవద్దు. ఓ, అంటే నన్ను చెక్ చేయడానికి వచ్చావన్నమాట. నీ మంచి చెడు చూడడానికి అమ్మా నాన్నల స్థానంలో నేను మీ బావ మాత్రమే కదా ఉన్నా. ఇదిగో ఎలా ఉంది నా సెలక్షన్. వావ్, నైస్. థ్యాంక్స్ అక్క. ఇది రేపు చాందిని బర్త్డే పార్టీలోకి వేసుకుంటా. అక్క, నేను నీతో మాట్లాడాలి. యాక్చువల్లీ నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా. ఏంటి లేఖ, ఎనీ ప్రాబ్లం? ఆ ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒక్కో రోజు గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఏంటి నువ్వు అంటున్నది? నీకు చెప్పాను కదక్క, నేనేవో దృశ్యాలు చూస్తున్నానని. ఎవరెవరో ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పడుకుని కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఏవో దృశ్యాలు. నా వల్ల కావట్లేదక్క. ఐఎమ్ రియలీ ఎగ్జాస్టెడ్. కంగారు పడుకో, అంతా బాగానే జరుగుతుంది. ట్రైనింగ్ అయ్యేసరికి నువ్వు బాగవుతావని డాక్టర్ అజయ్ చెప్పారు కదా. లేదక్క, నాకెవరూ సాయం చేయట్లేదు. I want to know who that person is. నాకు కళ్ళు డొనేట్ చేసిన ఆ వ్యక్తి. Can you help me to find out? అక్క, నువ్వు బావగారితో చెప్తావా? ఇప్పుడు నువ్వు అవన్నీ తెలుసుకోకూడదు. ఆ వ్యక్తి ఎవరైతే ఏంటి అదంతా మర్చిపో. లేదు, నాకది తెలియాలి. లేదంటే ఇవన్నీ ఆగేలా లేవు. Thank you.
ఇది మీకు ఇమ్మని చెప్పారు, కార్ కేసు కూడా. లేఖ, చాందిని బర్త్డే పార్టీకి వెళ్ళడానికి కార్ కావాలని అడిగావు కదా. నేను కార్ కీస్ డ్రైవర్కి ఇచ్చి పంపిస్తున్నాను, కానీ ఒక విషయం గుర్తుంచుకో, డ్రైవ్ కేర్ఫుల్లీ. హ్యావ్ ఎ నైస్ డే. స్టాప్ 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 మేడం, బండి అటువైపు వెళ్ళదు, చెట్టు కూలిపోయింది. ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకుని సెకండ్ లెఫ్ట్ వెళ్ళండి. లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్ నుంచి స్ట్రైట్ వెళ్ళండి, వెళ్ళండి. ఓకే. స్టాప్ స్టాప్. దారి తప్పినట్టు. అజయ్, టెల్ మీ, నేను ఎలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను? లేఖ, 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 ఇంకొకసారి రివైండ్ చేసి చూడు. చాందిని బర్త్డే పార్టీ, నువ్వు ఒక్కదానివే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నావు, పైగా గాలి వాన. పోలీసులు బండిని డైవర్ట్ చేసి పంపించారు, ఆ తర్వాత ఏం జరిగింది ఏమైనా గుర్తుందా? అజయ్, చూశాను, నేను తన్ని చూశాను. అపర్ణ. అపర్ణ? హూ ఇస్ దాట్? ఛానల్ ప్రొడ్యూసర్. She was raped. Brutally raped. లేఖ, నువ్వు ఏమంటున్నావు? నేను తన్ని చూశాను, తను చనిపోయిన తర్వాత. వాట్? ఆఫ్టర్ డెత్? అదంతా నీ భ్రమ, కేవలం నీ భ్రమ. అజయ్, ఇప్పటి వరకు నేను చెప్పింది ఇది నువ్వు నమ్మడం లేదు. చూడలేక, నీ చేతులు చూస్తే బాగా టెంపరేచర్ కూడా ఉంది. నేను తడిసిన బట్టలు కూడా మార్చుకుని పడుకున్నావు. ఐల్ గెట్ సమ్ పిల్స్. టీవీ చూడు. ఇదిగో. ఓకే. ప్రముఖ టీవీ ఛానల్లో అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న అపర్ణ చెడు సావాసాల వల్ల హత్యకు గురికాబడింది.
ఆమెనెవరో అత్యాచారం చేసి హత్య చేసినట్లు సందేహించబడుతుంది. నిన్న రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. బ్రేకింగ్ న్యూస్. అపర్ణా ప్రసాద్ హత్య జరిగిన స్థలానికి దగ్గరలో సుమారు 30 ఏళ్ల వయసున్న ఒక యువకుని మృతదేహం కనుగొనబడింది. ఇది వరకు నేను చెప్పింది ఏది నువ్వు నమ్మడం లేదు, ఇప్పటికైనా నమ్ముతావా? అపర్ణ ప్రసాద్, బట్ అక్కడ దొరికిన రెండో బాడీ అదెవరిదై ఉంటుంది? లేఖ, ఏ నిన్నే అడిగేది. లేఖ, లేఖ, ఆగు. అంటే లేఖ ప్రవర్తనలో చాలా తేడా వచ్చిందంటావా? తనింత అప్సెట్ అవుతుందని నేను అనుకోలేదు. అదంతా మర్చిపోమని చెప్పానని నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు. అసలు అజయ్ నమ్మడమే తప్పు. ప్రొఫెసర్ రాధాలక్ష్మి చెప్పింది కదా. చూడు, నీకు ప్రొఫెసర్ రాధాలక్ష్మి చెప్పింది కరెక్టే. ప్రొఫెసర్ ఎడిసన్ ఫెరారే అనే డాక్టర్ ఒకతను ఉన్నాడు, పారానార్మల్ యాక్టివిటీస్ గురించి రీసెర్చ్ చేసే ఒక సైకాలజీ ప్రొఫెసర్. బట్ ఆయన అమెరికాలో ఉన్నాడు. ఈ అజయ్ ఆయన శిష్యుడిని చెప్పుకుని మోసం చేస్తున్న ఫ్రాడ్. నాకు తెలీదు. ఐ ఫౌండ్ మై బాల్. మార్చి మార్చి ట్రై చేస్తూనే ఉన్నాం, ఆన్సర్ చేయడం లేదు కదా. నాకెందుకో భయంగా ఉందండి. రింగ్ అవుతోంది బట్ నో ఆన్సర్.
మనం ఆ డాక్టర్ కి కాల్ చేసి చూద్దామా? ఎవరు? అజయ్క. అవును, నేను డాక్టర్ అజయ్కి కాల్ చేస్తాను. నేను ఆ రోజే వాడికి చెప్పాను, ఈ సిటీలో ట్రైనింగ్లు మట్టిగడ్డలేం వద్దని. హలో. హలో, డాక్టర్ అజయ్ గారా? ఎస్. నేను చిత్ర, లేఖ సిస్టర్. ఓకే ఓకే ఓకే, చెప్పండి. నిన్న రాత్రి నుంచి లేఖ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మీరు ఒకసారి కాల్ చేసి చూస్తారా? ఆ స్పీకర్ ఆన్ చేయి. నిన్నటి నుంచి నేను కూడా ట్రై చేస్తున్నాను, తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎనీవే, ఐ యామ్ ప్లానింగ్ టు గో దేర్. మీరు కొంచెం వెంటనే వెళ్ళి చూసి విషయం ఏంటో మాకు చెప్తారా? ఓ షూర్ షూర్ షూర్, ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్, ఐ విల్ కాల్ యు బ్యాక్. ఓకే. లేఖ, 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 తలుపు తెరు లేఖ, లేఖ, తలుపు తెరు. అమ్మా లేఖ, తలుపు తెరు. లేఖ, రంగన్ననమ్మా. అమ్మా లేఖ, లేఖ, తలుపు తెరువమ్మా. ప్లీజ్ డోర్ తీ. లేఖ, లేఖ, లోపల నుంచి ఏ చప్పుడు వినపడట్లేదే. లేఖ, ఉండండి సార్, నేను దీంతో ట్రై చేస్తాను. ఓకే. లేఖ, అయ్యో సార్, ఏంటిది? నిద్రపోతున్నట్టుంది. సరే నువ్వు వెళ్ళి. అమ్మయ్యా, ఏం కాలేదు. వాట్ ఈస్ దిస్ లేఖ? హ్యావ్ యూ గోన్ మ్యాడ్? నిన్నటి నుంచి ఎన్నిసార్లు ట్రై చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నువ్వు? అసలు ఏమైంది నీకు? అట్లీస్ట్ టెల్ మీ. దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. నిన్ను ప్రేమించే వాళ్ళు నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టడం మంచిదా చెప్పు. ఏంటి, ఏమి మాట్లాడు? వాట్ హ్యాపెన్ టు యూ? టెల్ మీ నౌ. ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీథింగ్. నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. లీవ్ మీ అలోన్. కళ్ళ విలువ అందరికన్నా ఎక్కువ తెలిసిన నువ్వేనా ఇలా మాట్లాడేది? ఐ హేట్ ఇట్ నౌ. లేఖ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అజయ్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? నా కళ్ళు రెండింటిని పూర్తి చేసి నాకు ఏం చూడలేదు. అయ్యో దేవుడా, లేఖ ఎందుకు ఇలా చేసావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? రా, హాస్పిటల్కి వెళ్దాం. రా రా, తొందరగా రా. ఎలా తగిలింది గాయం? బాత్రూంలో కాళ్ళు జారి మిర్రర్ మీద పడ్డాను. చేతిలో కొన్ని గాజు ముక్కలు దిగాయి. చూపు తిరిగొచ్చిన తర్వాత అడ్జస్ట్ అవటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదు, అంతా అలవాటు అవుతుంది. టీవీలో మళ్ళీ ప్రోగ్రాం వచ్చినప్పుడు చెప్పడం మర్చిపోరుగా. హాయ్ మాధురి, హౌ ఆర్ యు మై స్వీటీ? నేను వచ్చానని నీకు ఎలా తెలుసు? నాకు ఇప్పుడు అన్నీ తెలుసు. నువ్వు ఇక్కడికి వస్తావని కూడా నాకు ముందే తెలుసు. మాధురి ఇలారా? లేదు, నేను పోవాలి, నన్ను పిలుస్తున్నారు. ఎవరు? మాధురి, మాధురి ఎక్కడికి వెళ్తున్నావు? మాధురి, మాధురి, మాధురి. Oh
మాధురి వాళ్ళ అమ్మ కదా బాడీతో పాటు వెళ్ళేది. మాధురి సాడ్ న్యూస్. కొద్దిసేపటి ముందే జరిగింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. ఇట్ వాస్ టూ లేట్. దేవుడా, ఎంత స్మార్ట్గా ఉండేదో పాపం. హే, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్వాలేదు, అప్పుడప్పుడు కొంచెం నొప్పిగా ఉంది. అది తగ్గిపోతుందిలే, డోంట్ వరీ. లేక నీకు ఆ అమ్మాయి సంగతి తెలిసిందా మాధురి? ప్లీజ్ నాకు అది గుర్తు చేయొద్దు. తెలుసు, నాకు అంతా తెలుసు. ఇదిగో ఫ్లాట్లో మెయిల్ బాక్స్లో ఉన్నాయి ఇవన్నీ. ఏంటి లేఖ నువ్వు అంటున్నది? ఇది నువ్వు ఆ అమ్మాయి కలిసి తీయించుకున్న ఫోటో కదా? ఇది నేను కాదు. ఏంటి, అది నువ్వే కదా? చెప్తున్నాను, ఇది నేను కాదు. ఇది నేను కాదు. Miss Claire Shelvia. In 1970, she had undergone a hat-on lens transplantation. Miss Claire's kallichina donor oka motorcycle accident lo pranalu kolipoyadu. Kani vichitramaina vishayam entante, after the transplant ee lady ki beer, fried chicken, green pepper tho chesina food items ante vallamalini ishtam erpadindi. Before transplant, she never had this type of food habits. Adi matrame kadu, she was a pure vegetarian. See this. A change of heart. Sylvia tana rare experiences ani rasin book idi. Thrilling experiences e a change of heart. See this. Cellular memory gurinchi nen sekarinchina articles ivi. Times of India lo vachayi from Mr. KGK Pillai. Liver transplantation tarvata ayina yuvakudla maaripoyadu. Inka sharp ga kuda tayarayyadu. Even షుగర్ టాబ్లెట్స్ కూడా పూర్తిగా మానేశాడు. నేను ఇది ఆన్లైన్లో చదివాను. బట్ డాక్టర్, ఇదొక విచిత్రమైన విషయం అయినప్పటికీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేవుగా. ఒకసారి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత గుడ్ ఆర్గన్ మన బాడీలో అమర్చినప్పుడు బాడీ ఫంక్షన్స్ నార్మల్గానే ఉండడానికి అదే కదా కారణం. సెల్యులర్ మెమరీ అని ఒకటి ఉంటుంది, మెడికల్ సైన్స్ డినై చేయలేని ఫ్యాక్టర్ ఇది. ఎనీవేస్, ఏవో భయంకరమైన దృశ్యాలన్నీ లేఖ కనిపిస్తున్నాయి. ఈవెన్ అద్దంలో తను చూస్తున్నది కూడా తన రూపం కాదు. షీస్ ఇన్ దాట్ మచ్ పానిక్ స్టేజ్. వాట్ అబౌట్ ద డోనర్? అదే కదా ప్రాబ్లం. హాస్పిటల్ నార్మ్స్, మెడికల్ ఎథిక్స్, వాటి గురించి నీకు తెలుసు కదా. ఏంటి ఎథిక్స్? ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ప్రభుత్వానికి గానీ దాన్ని నడిపించే పొలిటీషియన్స్ గానీ ఉన్నాయనుకుంటున్నావు నువ్వు అసలు ఎథిక్స్? ఏంటి నువ్వు రాడికల్లా మాట్లాడుతున్నావు? నో, నెవర్. నేను పచ్చి నిజాలే చెబుతున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కళ్ళిచ్చిన డోనర్ గురించి వాళ్ళకి తెలియాలి. ఆ నిజాన్ని మనం ఎందుకు దాచిపెట్టాలి? వీ మస్ట్ టెల్ హర్. ఓకే, నాకు చాలా పనులున్నాయి, మళ్ళీ. ఓకే, డాక్టర్ తేజ స్టడీలో చాలా డెప్త్ ఉంది. ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొంతమందిలో ఇలాంటి పర్సనాలిటీ చేంజెస్ కనబడతాయి. సైంటిఫికలీ దీన్ని సెల్యులర్ మెమరీ అంటారు. ఐ నో వాట్ సెల్యులర్ మెమరీ. నేను నిన్న అడిగింది
నా డోనర్ గురించి. అది మాత్రం దాస్తావెందుకు? లేఖ, ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్, బట్ హాస్పిటల్ మేనేజ్మెంట్. వద్దు, నాకు ఇంకేం చెప్పొద్దు. ప్లీజ్ స్టాప్ ద కార్. లేఖ, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ప్లీజ్ స్టాప్ ద కార్, నేను దిగాలి. లేఖ, లేఖ, నేను చెప్పేది విను. లేఖ, ఇదొకసారి చదువు. మొత్తం బ్రెయిన్లో ఉంది. ఇలాంటి కేస్ హిస్టరీస్, వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేశారో అన్నీ ఇందులో ఉన్నాయి. మళ్ళీ దేన్నైనా చూసి భయపడ్డావా? నేను తన్ని చూశాను, మై డోనర్. తను చూస్తున్నవి నాకు కనపడుతున్నాయి. తను నాకేదో చెప్పాలనుకుంటోంది. తనెవరో నాకు తెలియాలి. తను నాకు చెప్పాలనుకుంటుంది ఏంటో నేను వినాలి, తెలిసి తీరాలి. ఏంటలా మౌనంగా కూర్చున్నా? ఏం మాట్లాడాలి? నా ఎగోని కనీసం నీకు కూడా అర్థం కావట్లేదు. మరి మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్, ఒక ట్రైనర్కి పేషెంట్కి ఉన్న రిలేషన్షిప్ తప్ప ఇంకేముంది? ఒక ఫ్రెండ్షిప్ కూడా లేదుగా. లేఖ, నువ్వు ఇలా ఆలోచించడానికి కారణం నీ మానసిక పరిస్థితే. అర్థం చేసుకో. అజయ్, నీకు ఒక విషయం తెలుసో లేదో నాకు తెలీదు. నాకు 4 ఏళ్ల వయసులోనే లోకం చీకటైపోయింది. చీకట్లో బ్రతికిన అన్ని ఇళ్లలోనూ నేను రోజు ప్రార్థించేదాన్ని. ఒక ఫెయిరీ టేల్లో లాగా పొద్దున్నే నిద్ర లేచేసరికి నాకు చూపు రావాలని. దేవుణ్ణి ప్రార్థనలు విన్నాడు, బట్ ఇప్పుడు నీకున్ని ఇల్యూజన్స్ అన్నీ పోతాయి, నాకు నమ్మకం ఉంది. నో, నీకెలా అర్థం ఏంటో చెప్పాలి. సుఖంగా నిద్రపోయి ఎంతకాలం ఏందో తెలుసా? లిఫ్ట్లో, ఫ్లాట్లో, కారిడార్లో, రోడ్లో నేను ఎక్కడికి వెళ్ళా వాళ్ళే, నా చుట్టూ వాళ్ళే. నీకు తెలుసు వాళ్ళెవరో అన్న విషయం? ఐ నో, దే ఆర్ ది డెడ్, చనిపోయిన వాళ్ళు. నా చుట్టూ చనిపోయిన వాళ్ళు. నువ్వు ఒకసారి ఇమాజిన్ చేసుకో ఆ సిచ్యువేషన్. నేను ఓవర్కమ్ చేయగలవా చెప్పు. నీ వల్ల కాదు. లేఖ, లేఖ, ఒక్కసారి నిన్ను అడిగింది, 100 సార్లు అడిగి ఉంటాను నా డోనర్ ఎవరు అని. లేక ఐ కాంట్ డూ దట్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఐ యూ ష్యూర్? యా, ఐమ్ ష్యూర్. నేను ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దెన్ లెట్స్ గో. అయినా ఎందుకు? నేను వెళ్ళి ఏం చేస్తాను? రాత్రి కూడా నేను చూడాల్సింది చచ్చిపోయిన వాళ్ళనిగా. లేఖ, ఎడ్జి దాకా వెళ్ళొద్దు.
రామాను వెళ్ళిపోదాం. నీకే చెప్పేది, నీకెవరో పిచ్చి పట్టిందా? ఏం నువ్వు చేసే పని? కమ్ రా, వచ్చి కారెక్కు. వద్దు, నేను ఇంకేం చూడలేను. లేక నేను అంతా చెప్తాను, నువ్వు అడిగిన డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఐ టెల్ యూ హూ ది ఓనర్ ఇస్. ఐమ్ విత్ యూ, ఐమ్ విత్ యూ లేక, ట్రస్ట్ మీ. కమ్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? అది తెలీదు. శివకాశిలాగా దీపావళికి, మిగతా వేడుకలకి బాణాసంచా తయారు చేసే గ్రామం. నాకు తెలిసిన వివరాలు ఇవే. మిగతా అంతా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుసు. డాక్టర్ మహేష్కి నేను ఒక డీటెయిల్డ్ ఈమెయిల్ పంపించాను. ఇది చెప్పకూడని విషయము అని. బట్ డాక్టర్ మహేష్ చెప్పింది. అజయ్, నీకు తెలుసు కదా, మెడికల్ ఎథిక్స్ కి విరుద్ధంగా ఇలాంటి విషయాలు రివీల్ చేయకూడదు అని. ఇట్స్ డిఫికల్ట్ డాక్టర్. నేను తీవ్రమైన మెంటల్ ఈగోనీలో ఉన్నాను. ఐ డోంట్ థింక్ ఐ కెన్ సర్వైవ్ దిస్ ఎనీమోర్. మహేష్ గారితో మాట్లాడినప్పుడు నాకు ఇవన్నీ చెప్పారు. నాకు ఇది రబ్బిష్ గా అనిపించింది. నో డాక్టర్, ఇది అలాంటిది కాదు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. యువర్ డాక్టర్, మీలాంటి కుర్రాళ్ళు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయనుకోవడం ఇట్స్ షేమ్. అజయ్ పద, వెళ్దాం. సరే, ఒకరు అనుభవించే బాధ మరొకరికి అర్థమేంటో చెప్పడం చాలా కష్టం. నాకు తిరిగి వచ్చిన ఈ దృష్టి వరంగా కాకుండా శాపంగా మారింది. ఒకవేళ నేను అది అనుభవించి తీరాలేమో. నా విధి. లేక, ఒక్క నిమిషం. కమ్. లేక, ప్లీజ్. కూర్చోండి. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన అమూల్యమైన మీ కంటి చూపు శాపం అని మీరే చెప్తున్నారు అంటే యు మే బి జెన్యూన్. ఇవే మీనా మెడికల్ రికార్డ్స్. అవును, చిన్నపట్టి గ్రామంలో వేలు స్వామి ముత్తులక్ష్మణ కూతురు మీనా. డాక్టర్, కుడ్ యు ప్లీజ్ హెల్ప్ మీ టు ఫైండ్ అవుట్ ద ప్లేస్. వెళ్దాం, విల్ గో దేర్. ఇదే చిన్నపట్టి గ్రామం. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీనా ఇల్లు. అదొక చిన్న పల్లెటూరు. మూఢ విశ్వాసాలను గుడ్డిగా ఇప్పటికీ నమ్ముతున్న విలేజ్. మనకు కలలో కూడా నమ్మసఖ్యం గాని బాణామతి, చేతబడి అవన్నీ వీళ్ళు నమ్ముతారు. బాణాసంచ తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. మీనా వాళ్ళ తండ్రి, వాళ్ళన్న ఇద్దరూ పనిచేసిన ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఇది. ఆ రోజు జరిగిన బ్లాస్ట్లో 80 మంది దాకా చనిపోయారు. ఆ అగ్ని ప్రమాదంలో మీనా వాళ్ళ నాన్న, అన్నయ్య చనిపోయారు. వాళ్ళమ్మ మాత్రం ఎలాగో తప్పించుకుంది. దిగండి, మీనా వాళ్ళ గ్రామానికి మనం నడిచి వెళ్దాం. డాక్టర్,
ఆ అమ్మాయికి, ఐ మీన్ మీనాకు కూడా లేక కనిపిస్తున్నట్టు విజువల్ ఇల్యూజన్స్ ఏమైనా కనిపించావా అనే చెప్తూ ఉంటారు. అదే అమ్మాయి పాలెట్ శాపం. డాక్టర్, మీరు మీనాను చూసారా? నాకు ఆ ఫ్యామిలీ ముందే తెలుసు. మీనా చేయని నేరానికే శిక్ష అనుభవించేది. అమాయకురాలు. పాపం ఆ అమ్మాయిని ఊళ్ళో అందరూ కొట్టి హింసించేవారు. అయితే అందరూ మీనాని ద్వేషించడానికి ఏంటి కారణం? ఒక్కోసారి కొందరు ఇళ్ల ముందు నిలబడి పాపం ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉండేది. ఆ అమ్మాయి అలా ఏడ్చిన రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారు. ఇలాంటి ఇల్యూజన్స్ ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి కనిపించేవి? 4-5 ఏళ్ల వరకు ఆ అమ్మాయి మామూలు అమ్మాయి, అందరి పిల్లలాగే ఉండేది. బట్ వాగులో పడి మృత్యుతో పోరాడి కష్టపడి బతికిన యాక్సిడెంట్. అది జరిగిన తర్వాతే ఆ అమ్మాయికి ఇటువంటి ఇల్యూషన్స్ కనపడటం మొదలయ్యాయి. అంటే ఆమెకు అన్ని ముందుగానే కనిపించేవి కదా? రండి. అజయ్, చూడు, ఇదే నాకు కనిపించింది. ఊళ్ళో వాళ్ళు పిల్లలు కలిసి రాసింది పిశాచి అని, దాని అర్థం. రండి రా. డాక్టర్ సారా, వాళ్ళు వాంగ. రండి. నీంగ మట్టు వందా పోదు, మత్తవంగ వరవేండం. పర్వాలేదు రండి. ఒక రంగా. మీతో మాట్లాడడానికి ఆంధ్ర నుంచి వచ్చారు, కూర్చోండి. డాక్టర్, నేను ఎవరితోనూ మాట్లాడను, మీరెందుకు వచ్చారు? లేక ఏదో చెప్పాలట మీనా గురించి. వద్దు డాక్టర్, పాతవన్నీ నేను మర్చిపోదలుచుకున్నాను, నాకేదీ తెలియనక్కర్లేదు. అమ్మా, మీనా, మీనానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏమంటున్నావు? తను చనిపోయింది కదా? లేదు, తను నాతోనే ఉంది. అమ్మా, నా కళ్ళు ఒకసారి చూడండి. మీనా కళ్ళే ఇవి. తను చూసినవన్నీ నేనిప్పుడు చూస్తున్నాను. నా కూతురు, నీతో ఉందా? అందరూ కలిసి నా కూతుర్ని చంపేశారు. చిన్న వయసు నుంచి దానికి ఎన్ని కష్టాలు. ఒక భూతాన్ని, ప్రేతాన్ని, పిశాచాన్ని చూసినట్టు అందరు పిల్లలు కలిసి నా కూతుర్ని. ఇలా పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఊళ్ళో ఏ చెడు జరిగినా నా కూతురే కారణమని హింసించేవారు. పిశాచి ఇక్కడికే వచ్చిందో? ఏయ్, ఏంటి ఈ పిశాచితో ఆడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వెళ్ళండి. పిశాచివి, నీ మొహమే చూడకూడదు, పోవే. హాయిగా తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన సమయంలో తను భరించని అవమానాలు లేవు, తినని దెబ్బలు లేవు. అవన్నీ చూసి నా మనసు విలవిల్లాడిపోయేది. చిన్న వయసు నుంచి నేను నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకున్నాను, కానీ
అది నన్ను వదిలి వెళ్ళిపోయింది. అది మాత్రం నేను అసలు భరించలేకపోతున్నాను. అమ్మా, నేను మీనా రూమ్ ఒకసారి చూడొచ్చా? కొంచెంసేపు కొంచెంసేపు మాత్రం నేను ఆ గదిలో గడిపి రావచ్చా? వద్దు, అది మాత్రం వద్దు, అది మాత్రం నన్ను అడగండి. ఏంటి ఏంటి ముత్తులక్ష్మి, ఇప్పుడు ఈ లేఖ మీ అమ్మాయి కదా, మీనాలాగా. నా మీద నమ్మకం లేదా? వీళ్ళంత కష్టపడి ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చింది మీనా గురించి తెలుసుకోవడానికేగా. ఇలా చూడండి, ఆమె కళ్ళల్లో నీళ్లు, అవి మీనా కన్నీళ్లేగా. మీరు ధైర్యంగా తలుపు తీయండి. ఏ, నా మీద నమ్మకం లేదా? కూతురు నన్ను వదిలి వెళ్ళినప్పటి నుంచి నేను మేడ మీదకి వెళ్ళనే లేదు. తన రూము కూడా నేను తెరవనే లేదు. ఎందుకంటే నేను అది చూసి తట్టుకోలేను. ఇప్పుడు నీకు సంతోషమేగా? మీనా గది మొత్తం చూసి నిదానంగా వెళ్ళండి. ఓకే, నేను వస్తాను. ముత్తులక్ష్మి, వస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ అలాట్. కాసేపు ఇక్కడే ఉండు, నేను కిందనే ఉంటాను. ఏమైనా కావాలంటే నన్ను పిలువు. ఓకే, జాగ్రత్త. నిజం నానా, నిజం నానా, మీరందరూ ఇక్కడ ఎవరు ఉంటున్నారా?
అదెక్కడా? ఎందుకు ఇలా అందరూ కలిసి నా కూతుర్ని చిత్రవధ చేస్తున్నారు? ఈ టపాకాయలు ఫ్యాక్టరీ తగలబడిపోతుందని అది వచ్చి నాకు చెప్తుంది. ఊళ్ళో వాళ్ళంతా కలిసి దాన్ని చావు కొట్టడం మనం చూడాలా? ఏంటి నాకు ఈ కర్మ? నిజాలు కానీ నీకు కనిపించిన కొన్ని దృశ్యాలు, అవన్నీ ఇప్పుడు మంచు తెరల్లాగా మెల్లగా తొలగిపోతున్నాయి. వాటికి తోడు నిన్ను వెంటాడుతున్న పాత ఇల్యూషన్స్,
మొన్నటిదాకా నిన్ను భయపెట్టిన దృశ్యాలు ఇక నుంచి నీ జ్ఞాపకాల్లో కూడా ఉండవు. తెలియకుండా నిద్ర పట్టేసింది. ఏంటి బండ్లు ఏవి మూవ్ అవ్వడం లేదు, బ్లాక్ అయినట్టుంది. లేఖ ఏంటి ఇక్కడ రా. సార్ ఈ బస్సులో ఉన్న వాళ్ళందరినీ దిగమని చెప్పండి. ఎవరు నువ్వెవరు, నీకేం కావాలి? మీరందరూ దయచేసి బస్సు దిగండి. మనందరం అపాయంలో ఉన్నాం, వీళ్ళంత తొందరగా బస్ దిగేయండి. నా మాట నమ్మండి, నా మాట నమ్మండి. అపాయంలో ఉన్నాం, అపాయంలో ఉన్నాం. వీళ్ళంత త్వరగా అందరూ బస్ దిగండి, దయచేసి దిగండి. ఏమైందో చూసి
దుఃఖం బాధ నాకు అర్థమైంది. తను నాకేం చెప్పాలనుకుందో కూడా నాకు అర్థమైంది. వ్యాన్ వచ్చింది, నిన్ను చూడలేదక్క. నేను చూడలేదు. ఇప్పుడు నాకే బాధ లేదు. ఈ భూమి మీద ఎన్నో అందమైన దృశ్యాలు చూసేసాను. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే నా కళ్ళు.